ఓకే, విహారయాత్ర, వీరాంజనేయులు విహారయాత్ర. మీ టైటిల్తో కదా అసలు ఉండాలి ఈ టైంలో. వీరాంజనేయులు ఎవరు, మీరెందుకు టైటిల్ రోల్ క్యారీ చేయలేదు? అంటే యాక్చువల్గా ఇలాంటి ఒక సబ్జెక్ట్ టేకప్ చేసినప్పుడు ప్రిన్సిపల్ క్యారెక్టర్ అంటే ఒక ఫోటో మీదను ఒక దీని మీద మాత్రమే టైటిల్ రోల్ పెట్టడం అనేటువంటిది, టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ సూట్ టు ద సబ్జెక్ట్, వాట్ ఈజ్ యువర్ క్యారెక్టర్? దిస్ ఐఎస్ అనురాగ్. సార్, వీరాంజనేయులు అనేది కార్ పేరు కాదు, అది వీళ్ళ లేదు, ఇట్స్ ఎనీవేస్ రివీల్డ్ ఇన్ ద టీజర్. సో బ్రహ్మానందం గారు ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు, ఆయన పేరు వీరాంజనేయులు. ఆయన చనిపోయి అస్థికల్ చెంపు ద్వారా ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ గురించి చెప్తున్నారు. సో బికాజ్ ఆయన నరేషన్ నుంచి కథ వస్తుంది కాబట్టి వీరాంజనేయులు విహారయాత్ర. సార్, అంటే టైటిల్ రోల్ ఇస్ యాక్చువల్లీ ప్లేడ్, ఇట్ హస్ నో టైటిల్ రోల్, ఇట్ హస్ నో టైటిల్ రోల్. ఓకే, నరేష్ గారు ఏంటి, వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ క్యారెక్టర్ హి ఇస్ ప్లేయింగ్? నరేష్ గారు చాలా రిలేటబుల్ రోల్ సార్. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టైంలో అటువంటి క్యారెక్టర్ని చూసే ఉంటారు. ముఖ్యంగా మా జనరేషన్ అయితే ఒక మ్యాథ్స్ టీచర్ స్కూల్లో ఏదో రోజు ఒక మ్యాథ్స్ అయి ఉండొచ్చు, సైన్స్ అయి ఉండొచ్చు, ఒక టీచర్ని మనం ఎక్కిరించి ఉంటాం ఆయనకి ఇంగ్లీష్ అంత సరిగ్గా రాదని. అదే నరేష్ గారి క్యారెక్టరు, ఒక ఇంగ్లీష్ రాని మ్యాథ్స్ టీచరు, ఒక ఫ్యామిలీ మ్యాను, అనుకోని సిచ్యుయేషన్స్లో ఒక ట్రావెల్ స్టార్ట్ చేస్తారు విత్ ద ఫ్యామిలీ, అండ్ వాట్ ఆర్ ద సిచ్యుయేషన్స్ దట్ విల్ కమ్ లేటర్ అన్నది కథ అండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, థాంక్స్ సార్, కాంప్లిమెంట్స్ సచ్ ఏ సీనియర్ యాక్టర్. థాంక్యూ సార్. ఆయన మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ అనేటువంటి ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ కాంప్లిమెంట్, వండర్ఫుల్ కాంప్లిమెంట్. థాంక్యూ సార్. అంత కాంప్లిమెంట్ ఇచ్చేంతగా ఆయన ట్రిగ్గర్ చేయడానికి, ఆయన్ని ఈ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? సో అది, సో మెనీ అదర్ యాక్టర్స్ ఆర్ దేర్, ఒక లెక్కలు ఇంగ్లీష్ రాని లెక్కల మాస్టర్ అనే టిపికల్ క్యారెక్టర్కి ఆయన్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి సార్? ఈ క్యారెక్టర్ రాసుకున్నప్పుడే అది నరేష్ గారే ప్లే చేయాలని నాకు తెలుసు సార్. యా, బికాజ్ ఆయన తప్పితే ఈ రోల్ ఇంకెవ్వరు న్యాయం చేయలేరు. దట్స్ వాట్ ఐ ఫీల్. ఏంటి, వాట్ ఈస్ దట్ పర్టికులర్ ఎలిమెంట్? అంటే ఒక కామెడీయా నరేష్, అంటే హీ డిడ్ కామెడీ చేశారు, ఎంటర్టైనింగ్ యాక్టర్ సార్, బట్ పాథోస్ చేశారు, అంటే నవరసాలు అనేటువంటి వాటిలో సో మెనీ ఎమోషన్స్ హీ హస్ ప్లేడ్ వండర్ఫుల్లీ. వాట్ ఈస్ ద పర్టికులర్ ఎమోషన్ దట్ యు వాంట్ క్యాచ్ ఫ్రమ్ హిమ్ ఇన్ దిస్ పర్టికులర్ క్యారెక్టర్? విత్ డ్యూ రెస్పెక్ట్ సార్, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద యాక్టర్స్, చాలామంది యాక్టర్స్ చాలా గ్రేట్ యాక్టర్స్ ఉన్నారు, బట్ నేను మా ఇంట్లో మా నాన్నని చూసుకోవాలంటే నాకు నరేష్ గారు గుర్తుకొస్తారు. సో హీఈస్ ద మోస్ట్ రిలేటబుల్ ఫాదర్ ఐ హావ్ సీన్ ఇన్ ఇండస్ట్రీ ఎట్ దిస్ మూమెంట్. నరేష్ గారు, యా, ఆయన ఏదో చిన్న మా బ్రహ్మాండ కాంప్లిమెంట్ ఇచ్చారు కదా, దాని వెనక ఒక ఇది ఉంది, మా నాన్నగారిని ఆయనలో చూసుకుంటున్నారండి. మీరేమో ఇంకా స్టిల్ యూఆర్ లుకింగ్ యంగ్ ఆఫ్టర్ ఈవెన్ 50s. ఐఎమ్ యంగ్, ఎస్ ఎస్, ఐఎమ్ యంగ్. I'm playing father roles. How did you also father roles chestunaru edi anta thane vaara na father nu chusukuntunnanu cheppatam ante ayan cheppindantle entante inkodi cheptanu meeku aa cinema chesin tarvata naaku teenage girls fans following perigipoyindi andaru meelanti father unte baaguntundandi. See what he means is oka father, contemporary father, ippudu ante aa generation father lo ఎటువంటి ఒక వేరియేషన్ అన్నా చేయగలటువంటి ఒక క్యారెక్టర్, అంటే హౌస్ హోల్డ్, ఇప్పుడు పక్కింటి నెక్స్ట్ బాయ్ నెక్స్ట్ డోర్ అంటారు కదా, అలా ఫాదర్ నెక్స్ట్ డోర్. సో ఆ ప్రిన్సిపల్ క్యారెక్టర్ అనేది దట్, అంటే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్రూషియల్ రోల్ ఇన్ దిస్. ఈ క్యారెక్టర్ లీడ్ చేసి తీసుకెళ్తుంది, బేసిక్ దిస్ ద లీడ్ రోల్ ఒక, అంటే వాట్ యూ కాల్ ఒక ప్రిన్సిపల్ క్యారెక్టర్. సో దట్ హ్యాస్ టు కనెక్ట్, ఈ క్యారెక్టర్ కనెక్ట్ అయితే అన్ని క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతాయి. యూత్ విల్ కనెక్ట్ టు రాగ్మయూర్, ఇలాగ ప్రతి క్యారెక్టర్, ఇప్పుడు ప్రియా విల్ కనెక్ట్ టు లాట్ ఆఫ్ యంగ్ గర్ల్స్. సో ఇప్పుడు శ్రీలక్ష్మి గారి క్యారెక్టర్ ఆటోమేటిక్గా ఒక ఏజ్ గ్రూప్ అందరు కనెక్ట్ అవుతుంది. అలా ఈ ప్రిన్సిపల్ క్యారెక్టర్ని ఈటీవీ పట్ల, ఈ రామోజీరావు గారి ఆర్గనైజేషన్స్ పట్ల మీకు ఒక గొప్ప రెస్పెక్ట్ ఉండటం అనేటువంటిది, ఇట్ ఈస్ వెరీ వర్ది మ్యాటర్ అండ్ ఇట్ ఈస్ ఎ వెల్కమింగ్ ఫ్యాక్ట్. బట్ మీ 50 ఇయర్స్ ఆఫ్ కెరీర్లో గోల్డెన్ ఫిల్మ్ అనేటువంటి ఒక గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చారు మీరు ఆ రోజున, అది ఇట్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ స్టేట్మెంట్. ఎస్, అంటే ద క్యారెక్టర్స్ మీరు ఈ 50 సంవత్సరాల్లో మీరు ఎన్నెన్నో వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు, ఈవెన్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఇరగదీస్తున్నారు ఈ మధ్య కాలంలో, చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నారు. వాట్ ఇస్ ద రీజన్ ఫర్ గివింగ్ సచ్ ఎ హెవీ స్టేట్మెంట్ ఆన్ దిస్ ఫిలిం? అంతగా ట్రిగ్గర్ అయ్యింది, అంతగా నచ్చింది ఏంటి ఇందులో? ఇప్పుడు దీని ఆన్సర్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, మీరు ఆగస్ట్ 14th విన్నాపులో ఈ సినిమా చూసి మీరు ఏడుస్తూ నవ్వుతూ ఆనందంతో ఫోన్ చేసినప్పుడు దీని రిజల్ట్ వస్తుంది. అంటే వై ఐఎమ్ సెయింగ్ ఇట్ ఇస్,
ప్రతి సినిమాకి స్క్రిప్ట్ అండి, పవర్ ఇస్ స్క్రిప్ట్, పవర్ ఇస్ స్క్రిప్ట్. కాబట్టి పవర్ఫుల్ స్క్రిప్ట్. తర్వాత బాండింగ్ అంటే ప్రతి వాళ్ళకి నేను ఎందుకు శతమానం భవతితో పోల్చానంటే అది వేరే, ఇది వేరే టోటల్గా. ఒక ట్రావెల్ ఫిలింలో ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీని కలపడం, ఒక ఇంట్లో ఉండడం వేరే. ఇంతమంది డిస్ఫంక్షనల్ పీపుల్ కలుస్తూ వెళుతూ ఎంటర్టైన్మెంట్ బ్లెండ్ చేస్తడమే ఈ యొక్క సినిమా అందం. సో దాంట్లో ఒక చిన్న సస్పెన్స్ ఫ్యాక్టర్, ఆ చెంబు దాంట్లో అస్థికలు ఏమవుతుంది పరిస్థితి, ఆ అస్థికలతో ఫుట్బాల్ చాలా ఉంది ఇంట్లో. కాబట్టి ఆల్ దిస్ ఇస్, ఇవన్నీ కూడా నాకు ఎమోషనల్ హైస్ చాలా వెళ్ళాయి సినిమాలో కూడా. హ్యూమర్ అందరం మేము చేసాం, ప్రతి క్యారెక్టర్కి ఎమోషన్ ఉంది. ఒక ఎమోషనల్ హై స్క్రిప్ట్ తీసుకెళ్ళింది అండి. వాట్ ఐ మీన్ టు సీ ఇస్ హిస్ స్క్రిప్ట్ గేమ్ ఎన్ ఎమోషనల్ హై. కాబట్టి నేనేం చెప్పానంటే క్లియర్గా, ఉషా కిరణ్కి శ్రీవారికి ప్రేమల ఎంత గొప్ప సినిమా అవుతుందో ఈటీవీ విన్కి ఇది అంత గొప్ప సినిమా అవుతుందని చెప్పాను. ఈటీవీ విన్ నితిన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. హలో అండి సార్. ఇందాక నరేష్ గారు ఒక మాట అన్నారు, ఈ సినిమా దీన్ని పైరసీ చేయడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పి. లాస్ట్ టైం కూడా మీరు ఒక ప్రెస్ మీట్లో ఇదే మాట మాట్లాడితే ఒక డిస్కషన్ ఒకటి ట్రిగర్ అయింది. అంటే పెద్ద పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ దే హ్యావ్ డీప్ పాకెట్స్ కానీ టెక్నాలజికల్గా చాలా ఫైర్ వాల్స్ కానీ వాళ్ళంతా చాలా యూనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. బట్ ఏది కూడా లీగల్ సిస్టమ్ ఉంటుంది వాళ్ళ దగ్గర, బాగా డీప్ పాకెట్స్తో ఉండే లీగల్ సిస్టమ్, ఏది కూడా పైరసీని ఆపలేకపోయింది. చాలామంది ఏంటంటే మీరు లాస్ట్ టైం సక్సెస్ఫుల్గా ఆపే మేము ఈ కేమ్ అప్ విత్ సమ్ ప్లాన్ ఏదో అన్నారు నరేష్ గారు, అంటే అదే గుర్తొచ్చింది నాకు. అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్కి పాసిబుల్ అవ్వలేంది, మీకు ఎలా పాసిబుల్ అయింది, లేకపోతే చాలామంది అనుకున్నట్టు జస్ట్ ఇది ఒక స్టంట్ కింద చెప్తున్నారా? సార్ అది సాయి మేడ్ ఇట్ పాసిబుల్ సార్ ఫస్ట్లీ. సెకండ్ థింగ్ ఏంటి అంటే లాస్ట్ టైం నేను మొత్తం స్పీచ్లో ఒక సెగ్మెంట్ మాట్లాడాను సార్, కావాల్సిన క్రీమ్ మాత్రమే బయటకు వెళ్ళి ట్రెండింగ్లో ఉన్నారు. సో బేసిక్గా చెప్పింది సవాల్ ఏం చేయలేదు సార్, మీరు చెయ్యలేరు అని నేను చెప్పలేదు. ఆ రోజు ఏం చెప్పానంటే, అరే మీరు, నేను 20 సినిమాలు చేస్తున్నాం మేము, అంటే 20 కొత్త డైరెక్టర్లు లాంచ్ చేస్తున్నాం, 20 డిఫరెంట్ ఫ్యామిలీ లైఫ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. మీరు ఇలా చూస్తూ ఉంటే నెలకు ఎంత సార్? 99 రూపాయలు. మీరు ఇలా చూస్తూ ఉంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ రావు, దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయి. సో తప్పు డైరెక్ట్ చేయక్కర్లేదు, నన్ను దాన్ని సమర్థించిన తప్పు చేసిన వాళ్ళే అని చెప్పాను. సో ఇదంతా వదిలేశారు, వదిలేసి మేము ఆపాం అనే దాన్ని హైలైట్ చేశారు. సో అది ఎలా ఆపారు ఏంటి అనేది అది ఇంటర్నల్ టెక్నిక్ సార్. దట్ ఐ థింక్ సాయి విల్ బీ ఇన్ అ బెటర్ పొజిషన్ టు స్పీక్ అబౌట్ దట్. సో ఇది డిస్కషన్ ఎప్పుడు మొదలైందంటే 90s రిలీజ్ అయిన తర్వాత స్టార్ట్ అయింది. సో 90s అందరికీ తెలుసు ఎక్కడ చూసారంటే ఈటీవీన్లు కాకుండా సమ్ అదర్ డిఫరెంట్ సైట్స్ చూశారు. సో ఒక ఇంటర్నల్ కాకుండా వెరీ ఎగ్జాస్ట్ సర్వే చేసాం మేము పబ్లిక్లో, ఏపీఎన్ తెలంగాణ పబ్లిక్లో. సో రిజల్ట్స్ అవి అబ్నార్మల్లీ షాకింగ్ ఉన్నాయి. అంటే మాకు వచ్చిన నెంబర్స్ కానీ అంతకన్నా 4-5 times నెంబర్స్ త్రూ సమ్ యాప్స్ చూసినారు. సో వీ డిసైడెడ్ టు స్టాప్. సో ఒక 7-8 months ఆఫ్ R&D దీని మీద జరిగింది. తర్వాత విత్ 2 other companies వీ కొలాబరేటెడ్ అండ్ వీ డిడ్ లైక్ ఎక్స్టెన్సివ్లీ 6-7 months ఆఫ్ టైంతో వీ ట్రైడ్ 1 way టు స్టాప్ దెమ్ అండ్ వీ సక్సీడెడ్ ఇన్ ఇట్. అండ్ అది నేను చెప్పగలుగుతా ఎందుకు అంటారంటే, అందరూ వాళ్ళని పట్టించుకోలేదేమో చేయలేదేమో అదే అంటున్నారు, బట్ దే డిడ్ యాక్చువల్లీ. వాళ్ళకి ఈమెయిల్ చేశారు, నితిన్ చెప్పిన వాళ్ళు ఈమెయిల్ చేశారు సెయింగ్ దట్ ఆ రోజు సాయంత్రం మేము స్ట్రీమ్ చేస్తాం ఐబొమ్మలో, చూసుకో కావాలంటే ఆపుకో అన్నట్టు ఈమెయిల్ చేసినారు వాళ్ళు. మనం రిప్లై చేసాము ఆల్ ద బెస్ట్ బ్రో, కావాలంటే నువ్వు కూడా చూసుకోవాలి, నేను కూడా రిప్లై ఇచ్చిన. 6 పెడతాను చూడండి అంటే మేము 6 PM చూసినాం, అడిగినాం 6 PM ISTA ఏంటంటే రాలేదు. సో వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ దే ట్రైడ్ ఫ్రమ్ మల్టిపుల్ వేస్ అండ్ దే డి నాట్ బ్రేక్ త్రూ దట్ పర్టికులర్ టెక్నిక్. బట్ వీ విల్ బీ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇంకా చాలా థింగ్స్ మేము డెవలప్ చేసాం. సో ఐఎమ్ వెరీ షూర్ దట్ దే విల్ నాట్ ఏబుల్ టు బ్రేక్ ఇట్ అని ఐఎమ్ వెరీ వెరీ షూర్. అండ్ ఇట్ ఈస్ 6-7 months ఆఫ్ హార్డ్ వర్క్ వేర్ వీ పుట్ ఇన్ టు ఇట్ అండ్ విల్ సీ రిజల్ట్స్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, నెట్ఫ్లిక్స్ అమెజాన్ సో XYZ అండ్ ఆల్ దే హ్యావ్ డీప్ పాకెట్స్ బట్ దే ఆర్ నాట్ కన్సర్న్ అబౌట్ పైరసీ ఫస్ట్ యాజ్ వీ ఆర్ రైట్. నెంబర్ 2, 90s అనే సిరీస్ ద ఇండియాస్ మోస్ట్ లవ్డ్ సిరీస్ మేమే ఇచ్చినాం, అది ఏ ఓటీటీ ఇవ్వాల. సో కాంటెంట్ ఇచ్చినాం, టెక్నాలజీ ఇస్తాం, ఇన్నోవేషన్ కూడా మేమే ఇస్తాం. సో యూ జస్ట్ స్టే ట్యూన్డ్ అండ్ సీ.
అండ్ ఇంకొకటి అండి, కంటెంట్ యాక్విజిషన్లో లాస్ట్ టైం కూడా మనం ఒకసారి మాట్లాడాం. అవునవును. ఏంటంటే టూ డిఫరెంట్ థింగ్స్, ఒరిజినల్ కంటెంట్ చేయడం ఒకటి, కంటెంట్ అక్వైర్ చేయడం ఒకటి, టూ డిఫరెంట్ థింగ్స్. ఓటీటీలో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్, రైట్, ఒరిజినల్స్లో యు ఆర్ పుట్టింగ్ ఏ వెరీ గుడ్ ఎఫర్ట్ తెలుస్తుంది మీరు ఇచ్చే కంటెంట్తో. రైట్ రైట్. అండ్ అక్విజిషన్లో కూడా కొన్ని మూవీస్ని ఈ మధ్యకాలంలో చేశారు. రైట్ సార్. బట్ నాకున్న ఒక డౌట్ ఏంటంటే మీరు కానీ ఆహా కానీ కొన్ని ప్లాట్ఫామ్స్ కంటెంట్ కొంటున్నాయి, బట్ ఏంటంటే వెరీ సూన్ ప్యారలల్గానో లేకపోతే ఒక వన్ వీక్కో దేనికో మేజర్ ప్లాట్ఫామ్స్తో, లైక్ మీరు కొన్న ఈగల్ సినిమా ఇప్పుడు అమెజాన్లో ఉంది, హరోమ్ హరా అనే సినిమా ఏదో చూసారు, దాన్ని కూడా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో షేర్ చేసుకుంటారు. మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో షేర్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఫైనాన్షియల్గా కొద్దిగా ఫీజిబిలిటీ ఉంది, ఫీజిబిలిటీ కోసం. బట్ దాని ఆబ్జెక్టివ్ అక్వైరింగ్ కంటెంట్లో వల్ల రీచ్ పెరుగుతుందనే ఆబ్జెక్టివ్ అనేది మీట్ అవ్వగలుగుతారా? ఇక టూ థింగ్స్ సార్, అంటే అదర్ ప్లాట్ఫామ్స్ అనేది ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్, సో వాళ్ళకి ఈ సినిమాలు అక్వైర్డ్ సినిమాలు అనేది సబ్స్క్రిప్షన్ డ్రైవర్ అవ్వచ్చు, టెంట్ పోల్ కాంటెంట్ అవ్వచ్చు, మాకది జస్ట్ అన్ ఎంగేజ్మెంట్ డ్రైవర్ కాంటెంట్ మాత్రమే. వీఆర్ మేజర్లీ బ్యాంక్ ఆన్ ఒరిజినల్స్, మా ఒరిజినల్ కాంటెంటే మేజర్ కాంటెంట్, మా ఒరిజినల్ కాంటెంటే టెంట్ పోల్ కాంటెంట్, మా ఒరిజినల్ కాంటెంటే బిగ్గెస్ట్ కాంటెంట్. వాళ్ళందరికీ అక్విజిషన్ సినిమాలు బిగ్గెస్ట్ కాంటెంట్ అయ్యి ఉండొచ్చు, కానీ మాకు కాదు. ఓకే. అండ్ లాస్ట్ కొంటాం ఆపం కొంటాం, వి డు బై మూవీస్. యా, లాస్ట్ క్వశ్చన్ అండి. ఈనాడు ఈనాడు న్యూస్ పేపర్ ఇప్పుడు ఆగస్ట్ 9th ఐ హర్డ్ దట్ 50th anniversary. అండ్ ఫర్ ద లార్జ్ పార్ట్ ఆఫ్ 50 ఇయర్స్లో ఇట్ వాస్ ద మోస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు న్యూస్ పేపర్. అండ్ ఈటీవీకి వచ్చేటప్పటికి శాటిలైట్ ఛానల్ హ్యూజ్ సక్సెస్ అగైన్. అండ్ న్యూస్ ఛానల్కి వచ్చేటప్పటికి రామోజీరావు గారు హీఈస్ నెవర్ ఇన్ టు టీఆర్పీ గేమ్. Yes sir, yes sir. ఎప్పుడు ఆయన చేసి చేయలేదు. అండ్ యు ఆర్ హ్యాపీ విత్ వేర్ ఎవర్ యూఆర్? షూర్ సార్. యా. అండ్ ఈటీవీ విన్ ఏపీ ఈ ఓటీటీ ర్యాంకింగ్స్లో ఆర్ యూ ఇన్ టు దట్ గేమ్, ఆర్ లేకపోతే ఇప్పుడు ఆ న్యూస్ ఛానల్స్లో చేసినట్టు ఏదన్నా అలాగే చేసుకుంటున్నారా? లేదు లేదు, డెఫినెట్లీ గుడ్ వన్. సో విల్ బీ ఇన్ టు డెఫినెట్ ఇన్ టు గేమ్. అండ్ ఆఫ్టర్ ఇయర్ ఫ్రమ్ నౌ విల్ బీ ద టాప్ మోస్ట్ ప్రిఫర్డ్ ఓటీటీ. ఆల్ ది బెస్ట్ అండి. యా. స్మాల్ థింగ్ సార్, వన్ స్మాల్ థింగ్ కంటిన్యూ టు వాట్ యూ సెడ్. సో ఆ పైరసీ సంబంధించింది, అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ఛాలెంజ్లా కాదండి. బాధ ఎక్కడేసిందంటే 90s ఆర్మాక్స్ రిపోర్టర్ ఇండియాస్ మోస్ట్ పాపులర్ సిరీస్ ఆఫ్ 2024 ఇచ్చింది. బాధ ఏంటంటే దాన్ని చాలా మటుకు చూసింది ఈ అదర్ ప్లాట్ఫామ్స్లో. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మేము ఏదైతే టెక్నిక్ చేస్తున్నారో దానివల్ల మా పాకెట్స్ బర్న్ అవుతాయి, మాకు వచ్చే సబ్స్క్రిప్షన్స్ కొన్ని తగ్గిపోతాయి, చాలా ఎనార్మస్ అమౌంట్ హిట్ తీసుకుంటుంది. కానీ తీసుకునే కారణం ఏంటంటే వాళ్ళ మీద పగ కాదు. ఈ పెట్టినప్పుడు కమెంట్స్ కింద చాలామంది వాళ్ళని సపోర్ట్ చేస్తూ పెడుతున్నారు సార్, బట్ ఒకటి క్లియర్ ఏం చేయాలంటే వాళ్ళు రాబిన్హుడ్స్ కాదు. మన సొంత డబ్బుల్ని పక్క వాళ్ళకి బెనిఫిట్ ఖర్చు పెడితే హీరోస్, ఎవరో కష్టపడుతుంటే వాళ్ళ డబ్బుల్ని లాక్కొని పంచిపెడితే దే ఆర్ నాట్ రాబిన్హుడ్స్, దే ఆర్ ద స్టీలర్స్, దే ఆర్ రాబర్స్. సో వాళ్ళందరికీ అట్లీస్ట్ ఒక డిసిప్లినరీ థింగ్ అనేది ఒకటి అలవాటు అవుతుందని వీఆర్ టేకింగ్ దిస్ కాషన్. అంతే, ఇట్ ఈస్ నాట్ అ సవాల్ అట్ ఆల్, బట్ ఇట్ ఈస్ అ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. చదువుకున్నాం కదా, let's not behave like educated illiterates. Ante, that is a request. Thank you, sir. Yeah. Anurag garu, chala engaging ga undi teaser adi, chala chodabuddu avutundi. Ante manaki intaku mundu 2 years back okati family ani cheppi okati vachindi malayalam, ante koncham daniki deeniki polika unnatuga kuda anipistundi. So ante original ga inspiration unda etla me deen gurinchi sir? Nen indaka speech isthu cheppan sir, 2020 కోవిడ్ టైంలో ఒక పాజిటివ్ సినిమా రాసుకుందాం అన్న ఇంటెన్షన్తో మటుకే ఇది స్టార్ట్ అయింది. దట్ అదే దీనికి బీజం. అండ్ ఇది నా ఫ్యామిలీలో నాకు జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని నేను క్రియేట్ చేసుకున్న డ్రామా. దీనికి ఎటువంటి సినిమాతో ఎటువంటి సంబంధం లేదు, ఇట్స్ అన్ ఒరిజినల్ తెలుగు ఫిల్మ్. థ్యాంక్ యూ సార్. నరేష్ గారు, 50 ఇయర్స్ అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు, చాలా హ్యాపీ. అంటే ఒకటి వినిపిస్తుందండి, సీనియర్ యాక్టర్లు అందరూ కూడా ఇప్పుడున్న ఫేజ్లో సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు చేస్తున్నారు, కానీ వాళ్ళ అంటే వాళ్ళు చేసిన రోల్కి వచ్చే అవుట్పుట్కి చాలా తేడా ఉంది. ఈ విషయంలో సీనియర్ ఆర్టిస్టులు అందరూ కాస్త డిప్రెస్, అంటే కొంచెం మనకి రావాల్సిన స్కోప్ రావట్లేదు అంత. అంటే ఒక రకంగా చెప్పాలంటే హీరో చుట్టూతోనే సినిమా తిరుగుతుంది అనే ఒక వార్త ప్రచారం జరుగుతూ ఉంది. సో అంటే మీ వరకు ఇది ఎలా ఉందండి? మీరు ఇప్పుడు లీడ్ రోల్లో చేస్తున్నారు, అద్భుతమైన సినిమా చేశారు, బట్ అదర్ స్టార్ హీరోల సినిమాలతో కంపేర్ చేస్తే అండి. ఇవాళ బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా, ఆఫ్టర్ డెత్ లాగా, బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్, ఇది అందరికి తెలిసిద్దే.
ఇప్పుడు కంటెంట్ బేస్డ్ సినిమాస్ అది హిట్ అండి. మీరు బేబీ తీసుకోండి, ఓ బేబీ మొన్న వచ్చిన అది తీసుకోండి, మీరు సామజవర్గమన తీసుకోండి, ఇవన్నీ ఎవరండి? ఇట్ ఈస్ బేసికల్లీ ద స్క్రిప్ట్. ఇవాళ సినిమా స్క్రిప్ట్ బాగుంటే 20 కోట్ల నుంచి 100 కోట్ల దాకా లక్ష్య వస్తుంది. ఇవాళ కల్కి ఇలాంటి సినిమాలు ఉంటాయి, దే విల్ కంటిన్యూ, దే షుడ్ కంటిన్యూ. ఇవాళ భారతదేశ పరపతిని పెంచిన ఈ సినిమాలన్నీ కూడా. అట్ ద సేమ్ టైం ఇది ఒక ఇండివిజువల్ డిప్రెస్డ్ ఇండివిజువల్ మాట్లాడే మాటలండి. ఇది నాకు ఇది తక్కువైంది అది తక్కువైంది కాదండి. టుడే ఇవాళ 50th గోల్డెన్ జూబ్లీ ఇయర్లో ఇవాళ ఇన్ని మంచి సినిమాలు చేస్తున్నాం. మన సామజవర్గమన నా కెరియర్ మళ్ళీ నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్ళింది. టుడే ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిలిం, సచ్ అన్ ఆసమ్ ఫిలిం ఐఎమ్ డూయింగ్. ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సో దెర్ ఇస్ మల్టీప్లెక్సెస్ ఉన్నాయి, సింగిల్ థియేటర్స్ ఉన్నాయి. ఇవాళ కంటెంట్ బేస్డ్ సినిమా ఉంటే ఎవరు హీరో ఎవరు ఇదేనా కాకుండా దే విల్ వాచ్ ఫర్ ద కంటెంట్ అండి. సో ఐ డోంట్ థింక్ సో ఐ బిలాంగ్ టు దిస్ కేటగిరీ ఆఫ్ పీపుల్ హూ క్రిబ్ అబౌట్ దిస్. అంటే ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ మై 51st ఇయర్, రాదర్ 51 ఇయర్ అయింది. ఐఎమ్ క్వైట్ హ్యాపీ అండి. అది బహుశా అది 10 ఇయర్స్ బ్యాక్ ఉండొచ్చేమో కానీ ఇప్పుడు దాని స్కోప్ లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎక్సలెంట్ కంటెంట్ వెళ్తుందండి. ఎవ్రీ యాక్టర్ ఇస్ బిజీ ఇన్ తెలుగు. ఐఎమ్ సో హ్యాపీ. ఇవాళ తెలుగు సినిమా జెండా ఎగురుతుందండి. ఇవాళ వీఆర్ గర్వకారణంగా ఉంది మాకు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. కొచ్చు మిస్టర్ సాయి, ప్లీజ్ అండి. ఉషా కిరణ్ మూవీస్ అనేటువంటిది అంత ప్రతిష్టాత్మకమైన బ్యానర్ మనకు తెలుసు. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే ఫిలిమ్స్ దట్ ఆర్ మీ బీయింగ్ దీంట్లో రిలీజ్ అయినటువంటి థియేటర్కల్గా రిలీజ్ అయిన తర్వాతనే ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి వస్తున్నాయి. బట్ యు ఆర్ డైరెక్ట్లీ టేకింగ్ ఫిల్మ్స్ ఫర్ ద ఓటీటీ ప్లాట్ఫామ్. ఐ థింక్ యూఆర్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ హూ యూఆర్ డైరెక్ట్లీ టేకింగ్ ఫిల్మ్స్ ఫర్ ద ఓటీటీ ప్లాట్ఫామ్. రైట్ రైట్ రైట్. ఈ అప్పుడు ఈ సినిమాలు ఇంత సక్సెస్ అయినప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో సక్సెస్ అయిన సినిమాల్ని థియేట్రికల్గా వెళ్ళగల కెపాసిటీ ఆ నెట్వర్క్ కూడా మీకుంది. రైట్ సార్, రైట్ సార్. ఈజ్ దేర్ ఎనీ సచ్ ఐడియా దట్ యూ వాంట్ టు గో టు ద థియేట్రికల్ ఆఫ్టర్ ద సక్సెస్ ఆఫ్ ద సీరియల్ ఆఫ్ ద ఓటీటీ? బిఫోర్ ఆఫ్టర్ అనేది డిస్కషన్ జరుగుతుంది. సో కంటెంట్ వైజ్ కానీ మీరు ఎట్లా మేకింగ్ మీ మేకింగ్ స్టాండర్డ్స్ అనేటువంటి ఎప్పుడు బాగానే ఉంటాయి. అలాంటి ఒక ట్రెండ్ ఏదైనా? లేదు లేదు, ఖచ్చితంగా వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇలా అన్నందుకు. సో డెఫినెట్లీ వీఆర్ థింకింగ్ అబౌట్ ఇట్, బట్ ముందా వెనక అనేది ఆలోచిస్తున్నాం. అట్ ద సేమ్ టైం మీరు కంటెంట్ రెడీ అయిన తర్వాత ఈ టీవీకి తీసుకుంటారా, లేకపోతే మిగతా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాళ్ళంతా రెడీ బయట కొంతమంది సినిమాలు ప్రింట్ అయిన తర్వాత తీసుకుంటున్నారు? అవును సార్, అవును. బట్ మీరు యూఆర్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ మేకింగ్ ఫర్ ద ప్లాట్ఫామ్ సార్? యా సార్. బయట నుంచి మేము కంటెంట్ ఇస్తామంటే మీరు తీసుకుంటాం సార్? అలా కూడా? అలా కూడా తీసుకుంటాము. సో బికాస్ మా ఆడియన్స్ టేస్ట్ తగినట్టు, సో కొన్ని మార్పులు ఏమైనా చేర్పులు చేస్తే చేసుకుంటాం. బట్ వీల్ డెఫినెట్లీ ఇంట్రెస్టెడ్ టు టేక్ అండ్ వీల్ టేక్ ఆల్సో. థ్యాంక్ యూ. ఎనీ హౌ వీ విష్ టు లిజన్ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు అనేటువంటి ఒక ఉషా కిరణ్ మూవీస్ ఎంత లెజెండరీ బ్యానర్, ద విన్ ఒరిజినల్స్ కూడా అంత లెజెండరీ బ్యానర్ అవుతుంది. వెరీ గుడ్. ఓకే అనురాగ్. సో అంటే అస్థికలను కలపడం అనేది తెలుగు వాళ్ళకే కాదు, నాతులైనా ఎక్కడైనా సరే అది ఒక సెంటిమెంట్, అది సీరియస్గా జరిగే ఒక ఇష్యూ. బట్ దాని నుంచి విహారయాత్ర అని చెప్పి ఒక కామెడీ పండిస్తున్నారు, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు మ్యామ్? మీరు ఈ క్వశ్చన్ మట్టుకు నేను సినిమా రిలీజ్ తర్వాత ఆన్సర్ ఇస్తాను. దానికి అస్థికలకు ఇవ్వాల్సిన వాల్యూ గురించి కూడా ఈ సినిమాలో మాట్లాడాము. దిస్ యాక్చువల్లీ సినిమా రిలీజ్ దాకా కూడా అవసరం లేదు, ట్రైలర్ చూసాక మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. నరేష్ గారు, సో సేమ్ క్వశ్చన్ మీకు కన్వర్ట్ చేస్తే కనుక, అంటే ఆయన స్టోరీ చెప్పినప్పుడు నరేట్ చేసినప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఇందులో కామెడీ అంటే ఎట్లా తీసుకుంటారు ఏంటి అని? కామెడీ అంటే అస్థికలు కలపడం విహారయాత్రకి వెళ్ళడాన్ని కామెడీగా తీస్తే? లేదు లేదు, అంటే షుగర్ కోటెడ్ పిల్ అంటారండి. కొన్ని చేదు ట్యాబ్లెట్స్కి మంచి స్వీట్ ఇది వేస్తే మనం మింగుతోందండి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీవారి పెళ్ళకి తీసుకోవాలండి, అంత సీరియస్ పెళ్ళి అవుతుంటే నేను చీర కట్టేయమంటావా ఇప్పేయమంటావా నాకు ఆమె అడుగుతుంటుంది, గుండు కేకమంటావా కేకవద్దాను శివయ్యి లాఫింగ్లో. ఇట్ ఈస్ వాట్ యు ఆర్ నరేటింగ్, హౌ యు ఆర్ నరేటింగ్ అండి, అంతే.
See, there is a beautiful emotion which this film carries, which is surrounded by so many different eccentric characters and entertainment mingled. Idhu va slapstick la idu kaadu. That is why this will stay for a long time. So I fully vouch what he has done. దీనికి ఆన్సర్ మీ దగ్గర నేను ఫోన్ చేసి తెలుసుకుంటాను ఆఫ్టర్ రిలీజ్. యూ విల్ రియల్లీ అప్రిషియేట్. థ్యాంక్ యూ. నితిన్ గారు, గుడ్ ఈవినింగ్. హాయ్ అండి. అయితే ఇప్పుడున్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా కొంచెం అంటే ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేలా కనిపించట్లేదు ఎక్కడా కూడా. మనం ఎనీ ఒక మూవీ తీసుకున్నా, వెబ్ సిరీస్ ఏది తీసుకున్నా కూడా. సో మీ ట్రాక్ చూస్తే ఎప్పుడు అంటే స్టార్టింగ్ ఈటీవీ నుంచి చూస్తే, సీరియల్స్ అప్పటి నుంచి చూస్తే కూడా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేలా ఉంటాయి. సో ఇప్పుడు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా అంటే ట్రెండ్ మారినప్పటికీ కూడా మీరు సేమ్ ట్రెండ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. అంటే ఆఫ్టర్ 90s బయోపిక్ తర్వాత బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఉంది ఈటీవీ విన్ను. సో అదే మీ సక్సెస్ ఫార్ములా అనుకోవచ్చా? అంటే అది మేము కొత్త కనిపెట్టింది ఏం కాదండి. ఇప్పుడు మీరే ఉన్న శ్రీవారి ప్రేమలకు గురించి మాట్లాడుతున్నారు సార్, మనం కర్తవ్యం గురించి మాట్లాడతాం. ఏం మాట్లాడినా ఆల్రెడీ రామోజీరావు గారు ఆ స్ట్రాటజీ పెట్టేశారు, దాన్ని చెడగొట్టకుండా ఫాలో అయితే చాలండి, అదే మా ఫార్ములా. బట్ అలా అని మేము ఒకే జానర్కి ఏం స్పెసిఫిక్ ఉండట్లేదండి. మేము ఓన్లీ డ్రామా ఫ్యామిలీయే చేస్తామని. వీఆర్ ఇన్ ద నెక్స్ట్ 1 ఇయర్ యూ విల్ సీ వీఆర్ ఆపరేటింగ్ ఇన్ డిఫరెంట్ జానర్స్. బట్ ఏది కూడా మన ఫ్యామిలీ అందరు కలుసుకొని ఎందుకు చూసాం ఈ సినిమా అని ఎలా ఉండదు. అందరు ప్రశాంతంగా కూర్చొని చూసేలా ఉంటుంది. డిఫరెంట్ జానర్స్ వస్తాయండి. అడల్ట్ కంటెంట్కి వెళ్ళి సమస్య లేదు సార్. లేదు సార్, సీనియర్ సిటిజన్స్ కంటెంట్ చాలా ఉంటుంది సార్. అడల్ట్ ప్రతి వెబ్ సిరీస్ లో కూడాను సిరీస్ బిగినింగ్ లో ఒక చెప్పకూడని సీన్స్ ఒకటి పెట్టేసి అవి ఉంటేనే వెబ్ సిరీస్లు అనేటివి సక్సెస్ అవుతాయినటువంటి ఒక ట్రెండ్ క్రియేట్ చేసి నాశనం చేసినటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. వాటిల్లోకి ఈటీవీ అనేటువంటిది రాదు అనే నమ్మకం సార్. గౌరవం, రెస్పెక్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఐ థింక్ వీ హోప్ దట్ యూ విల్ కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ ప్రభు గారు ఫర్ యువర్ ట్రస్ట్. సేమ్ కంటిన్యూయింగ్ విత్ ద సేమ్ అండి. ఇప్పుడు అలాంటివి చేస్తే వాటితో కాంపిటీషన్ చేయాలి. మీ అందరికీ యూట్యూబ్ అని ఎందుకు ఫ్రెష్ అనిపిస్తుంది అంటే బికాస్ మా కాంటెంట్ వల్ల. సో వీ వాంట్ టు రిమైన్ ఇంటాక్ట్ విత్ అవర్ ఫ్రెష్ కాంటెంట్. అట్ అలాంటి ఫైట్ వెళ్ళే సమస్య లేదండి. ఐ జస్ట్ వాంట్ యాడ్ సంథింగ్ టు ఇట్. నేను నాకు మిగతా ఓటీటీస్తో ఎంతో కొంత రిలేషన్ ఉంది, అయినా చెప్తున్నాను ఈటీవీని ఇస్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ సర్వేస్ని కాకుండా స్టోరీని నమ్మి సినిమా తీస్తున్నారు. అనురాగ్ గారు యా హాయ్ అండి. సో మామూలుగా రోడ్ ట్రిప్ మూవీస్ అంటే ఫ్రెండ్స్తో యూజువల్లీ అలాంటి కాంటెంట్తో ఉంటుంది. అలాంటి మూవీస్కి ఎక్కువ యూత్ అట్రాక్ట్ అవుతారు, కానీ మీరు ఫ్యామిలీని తీసుకొచ్చి పెట్టారు. అవును సార్. సో రిస్క్ అనిపించలేదా సబ్జెక్ట్? యాక్చువల్లీ అదే ఫ్రెష్ పాయింట్ అనుకున్నాను సార్. ఎందుకంటే ఫ్రెండ్స్ తోటి చూసినప్పుడు ఫ్రెండ్స్ మధ్య ఉండే డైనమిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఫ్యామిలీ మధ్య డైనమిక్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో కొత్త డైనమిక్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి అంటే, కొత్త కథ క్రియేట్ అవ్వాలి అంటే ఏదో ఒక ఫ్రెష్ పాయింట్ ఉండాలి. ఐ థింక్ ఫ్యామిలీ గోయింగ్ ఆన్ ద రోడ్ ట్రిప్ ఈస్ ద యూఎస్పి ఆఫ్ దిస్ ఫిల్మ్ అని నేను బిలీవ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. నరేష్ గారు, డెఫినెట్లీ అంటే జస్ట్ టు యాడ్, ఇది రిస్క్ అయితే కాదు. ఎందుకంటే సినిమా చూసినప్పుడు మీరు ఏ తిరుపతికో ఏ తిరణాలకు వెళ్ళినప్పుడు పులిహార బంగాళదుంప ఇవన్నీ ప్యాక్ చేసుకుని వెళ్తూ ఉంటాం, తింటూ ఉంటాం, ఇవన్నీ మీకు గుర్తొస్తాయి. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి రిలేటబుల్. అంటే మన ఫ్యామిలీతో ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు అది పెద్ద గోవాకే అవసరం లేదు, ఏ ఈ చుట్టాల పెళ్ళికోవచ్చు, ఎవరు పెళ్ళికోవచ్చు. ఆ జర్నీలో ఏవైతే అవుతాయో, ఏదో ఒకటి మర్చిపోతుండో, తిట్టుకుంటాం, అవన్నీ మీకు పక్కా గుర్తొస్తాయి అన్నమాట. అదే ఇప్పుడు ఈ కంటెంట్ చూసినప్పుడు మామూలుగా రోడ్ ట్రిప్ మూవీస్ అంటే ఎక్కువగా యూత్ దీనికి అట్రాక్ట్ అయి ఉంటారు. సో మీరు ఫ్యామిలీని పెట్టారు కాబట్టి సో యూత్ ఎక్కువ కనెక్ట్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా సార్. యూత్ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో, పాయింట్ నెంబర్ 1. ఒకటి సార్, నా ఫ్రెండ్స్లో ఎంతమంది ఫ్రెండ్స్తో కలిసి గోవాకి వెళ్ళరు లేదు నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో తిరుపతికి వెళ్ళారు సార్. సో వాళ్ళ మధ్య ఆ రిలేటబిలిటీనే నేను బ్యాంక్ చేస్తున్నాను, అదే ఈ కథలో చూపిస్తున్నాను సార్. యా, అండ్ ఇది నా లైఫ్ నుంచి పుట్టింది కదా, అండ్ ఒక ట్రిప్ నుంచి పుట్టింది కదా. యా, థాంక్యూ అండి. బేసిక్గా సింపుల్గా ఏంటంటే, మనం ఇట్ ఈస్ అ మైండ్ సెట్. ట్రావెల్ ఫిల్మ్ అంటే ఫ్రెండ్స్ సరదాగా గంజానం సిగరెట్లు దాక్కుంటూ మంది వేసుకుంటూ వెళ్తా, అది కాదు. జనరల్గా ఇప్పుడు ఫ్యామిలీస్ కూడా రోడ్ ట్రిప్ వెళ్తున్నారు కదా, దెర్ ఇస్ యూత్ ఇన్ ద ఫ్యామిలీ. ప్రతి యూత్ హ్యాస్ అ ఫ్యామిలీ, సో దే హ్యావ్ దేర్ యాంగిల్. ఇవన్నీ కనెక్ట్ అవుతున్నాయి ఫిల్మ్. సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇట్ ఈస్ అ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. లైక్ ఇప్పుడు సామాజిక వర్గంలో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం,
కాశీలోనో అవును కృష్ణా నదిలోనో కలుపుతారు, గోవాలో కలపడం ఏంటనేటువంటిది కదా ఇక్కడ. అవును ఎందుకు ఉంది కదా, మరి పోస్టర్ ఉంది కదా, ఇప్పుడే మేము చెప్పేస్తే సినిమా చెప్పేసినట్టు. ఎందుకు అసలు అది గోవాలో అస్థికలు కలపడం అనేది ఎక్కడా వినలేదు. అవునండి, వాట్ ఈస్ ద రీజన్? ఆ రీజన్ ఏ సినిమా చూడండి, ఆ రీజన్ చెప్పండి చూడండి, చెప్పండి సార్. కథ చెప్పేటప్పుడు ప్రొడ్యూసర్లకి లాగ్ లైన్ చెప్తాం కదా సార్, వాళ్ళకి కూడా ఈ పాయింట్ వదిలేసి నేను చెప్పాను సార్. సో నో, చూస్తే అందరికీ తెలిసిపోతుంది. యా యా జస్ట్ 99 రూపీస్ పర్ మంత్. నరేష్ గారు హాయ్ అండి, ఐఎమ్ బబిత ఫ్రమ్ బిగ్ టీవీ. సార్ మీ యాక్టింగ్ ఏజ్ అంతా కూడా నా క్యాపబిలిటీ లేదు మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి, బట్ ఐ జస్ట్ వాంట్ టు నో అబౌట్ ఇప్పుడున్న జనరేషన్లో స్ట్రెస్ అనేది ఎక్కువగా పెరిగిపోయి, స్ట్రెస్ అనేది ఎక్కువగా పెరిగిపోయి, యు ఆర్ లివింగ్ యువర్ లైఫ్ ఇన్ యువర్ ఓన్ వే, అండ్ చాలామంది కూడా మిమ్మల్ని చూస్తే ఐ విష్ ఐ కెన్ లీవ్ దిస్ లైఫ్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ని బట్టి, సొసైటీని బట్టి దే కాంట్ లీవ్ దట్ లైఫ్, బట్ చాలామంది ఉన్నారు అట్లా. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏమని చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? నేను నా పుస్తకంలో రెండు రాసుకున్నానమ్మా. ఒకటి, ప్రతి పుస్తకానికి ఆఖరి పేజీ ఉన్నట్టు ప్రతి మనిషికి కూడా ఆఖరి పేజీ ఉంటుంది. ఆఖరి పేజీలో నాకేం అక్కర్లేదు అనుకుంటే మిగతా పేజీలు నింపడం ఈజీ అని రాసుకున్నా. సో ఐ ఎంజాయ్ ఫర్ ద డే, వన్. టూ, అదే పుస్తకంలో ఇంకో పేజీలు ఏం రాశారంటే, స్క్వీజ్ ద లాస్ట్ డ్రాప్ ఆఫ్ జ్యూస్ ఫ్రమ్ యువర్ లైఫ్, దట్ ఈస్ ఓన్లీ ఫ్రూట్ గాడ్ ఈస్ గివెన్ యూ. సో ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. ఎవ్రీబడి ఉన్న పది కాలమో, రేపు ఎల్లుండో, పదేళ్ళు, వై థింక్ అబౌట్ సమ్బడీ అండ్ స్ట్రెస్? యు ఎంజాయ్ యువర్ లైఫ్, బీ హ్యాపీ. నరేష్ గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. ఈ విహారయాత్రలో మేము పవిత్ర గారిని మిస్ అయ్యాం, మీరు ఎప్పుడైనా మిస్ అయిన ఫీలింగ్ కలిగిందా మీకు? విహారయాత్రలు ఇప్పుడు వచ్చేసిందిగా, మిస్ అవ్వలేదుగా, అయిపోయిందిగా. వాళ్ళు మా వాళ్ళు ఇన్వైట్ చేస్తారు కదా, ఐఎమ్ నాట్ మిస్సింగ్ ఇట్. సార్ ఇంకో క్వశ్చన్, రీసెంట్గా మీరు ఒక ట్వీట్ చేశారు అండ్ ప్రత్యేక హోదా బొనాంజా గురించి. పవన్ కళ్యాణ్, మీరు అంటే మీరు ఎంచుకునే పాత్రలు కావచ్చు, మీ నుంచి వచ్చేటువంటి సినిమాలు కావచ్చు, చాలా వరకు ఇండిల్లి పాది చక్కగా అలరించేలా ఎంజాయ్ చేసేలా ఉంటాయి. అదేవిధంగా ఈటీవీ విన్ ఒరిజినల్ నుంచి వచ్చే సినిమాలు కంటెంట్ కూడా అలానే ఉంటుంది ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి తగ్గట్టు. అయితే ఈ క్యారెక్టర్లో, అంటే ఈ సినిమాలో మీరు ఎంచుకున్నటువంటి క్యారెక్టర్ పర్సనల్గా ఎంతవరకు రిలేట్ అయ్యారు సార్ మీరు? నేను అదే చెప్తానండి, ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. డబ్బున్నా డబ్బు లేకపోయినా సింపుల్గా ఒకటి చెప్తానండి, ఒక మల్టీ బిలియనర్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, బిజినెస్ ఐకాన్ ఇన్ బాంబే, పెద్ద బోర్డ్ మీటింగ్లో కూర్చున్నప్పుడు ఒక బిల్ వచ్చింది. వాళ్ళ అబ్బాయి టాయిలెట్ కమోడు 4 lakhs 5 lakhs పెట్టుకుంటున్నాడు. ఆయన అడిగాడు, బాబు నువ్వు జస్ట్ క్లియర్ చేసుకోవడానికి నీకు 5 lakhs పెట్టి కమోడ్ ఎందుకండి? సో బేసిక్ ఏంటంటే, వెదర్ యువర్ రీచ్ వెదర్ పూర్, ఎవ్రీ ఫాదర్ హ్యాస్ హిజ్ ఓన్ ఫ్రస్ట్రేషన్, ఎవ్రీ సన్ హ్యాస్ హిజ్ ఓన్ ఫ్రస్ట్రేషన్, ఎవ్రీ పర్సన్ హ్యాస్ దెర్ ఓన్ ఫ్రస్ట్రేషన్స్ అండి. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఈ ఫ్రస్ట్రేషన్స్ అమల్గమేటెడ్ అని వీళ్ళంతా కలిసి ఒక పాయింట్లో జనరల్గా ఉంటారు. ఫ్యామిలీ ఎవరికి వాళ్ళే ఉన్నారు ఇప్పుడు, ఎవరు సెల్ ఫోన్స్ వాళ్ళు, ఎవరి రూమ్లు వాళ్ళు, ఎవరి కార్లు వాళ్ళు అని వీళ్ళంతా కలిసి వెళ్ళినప్పుడు యాక్చువల్ ద రియల్ ఎమోషన్స్ ఎరప్ట్ అండి. అది దట్ ఈస్ ద కనెక్టివిటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో చూసినప్పుడు దూరం ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఒక మెసేజ్ పెట్టడం, లేదు సరదాగా మనం ఫ్యామిలీ ట్రిప్ వెళ్తాం అంటారు. ఎందుకంటే వాళ్ళు ఇండియాలో రోడ్లు బాగున్నాయి, లాట్ ఆఫ్ డెస్టినేషన్స్, అండ్ పీపుల్ వాంట్ టు స్పెండ్ టుగెదర్. ఇవాళ వాట్సాప్ గ్రూప్లో సింపుల్గా చెప్తున్నాను, మా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో వీఆర్ దేర్ ఆల్ ద టైమ్. సో వీఆర్ బాండింగ్, అది ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఆ బాండింగ్ ఈ సినిమాలో కనిపిస్తుంది మీకు. దిస్ విల్ బి ఎ వెరీ ఇన్స్పైరింగ్ ఫిలిం ఫర్ ఎవ్రీ ఆల్ ఏజ్ గ్రూప్స్ అండి, ఆర్ 3 generations. ప్రియ గారు, సో అంటే ఇప్పుడు మీరు ఎక్కువగా హీరోయిన్గా ఇట్లా చేసిన మూవీస్ ఉన్నాయి కదా, సో ఈ మూవీలో చూస్తే కనుక మీది ఎక్కడో చిన్న రోల్ అనిపిస్తుందా, లేకపోతే అసలు మీ క్యారెక్టర్ ఏంటి? అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఉన్నారు కదా, ఆమె కరెక్ట్. ఫ్యామిలీ ఈజ్ ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్. ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది, అది ఇన్ ట్రైలర్ యుల్ సీ మోర్, సినిమాలో ఇంకా ఎక్కువ చూస్తారు. అండ్ యాడింగ్ టు దట్ ప్రియ గారు, హౌ ఇంపార్టెంట్ ఈజ్ యువర్ క్యారెక్టర్ టు వీరాంజనేయులు విహారయాత్ర?
మా డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ ఇంకా మా తాతయ్య ఫేవరెట్ అండి. వీరాంజనేయుల విహార యాత్ర ప్రియ గారికి ఒక గుర్తింపు తీసుకొస్తుంది అనుకోవచ్చు. సార్ కథలో ఇంపార్టెన్స్ అందరికీ ఈక్వలీ ఉంది, అది మీరు కథ చూసాక మీకు తెలుస్తుంది ఎందుకు ఇంపార్టెన్స్ ఉంది ఏముంది. బట్ క్యారెక్టర్ ఆర్క్ ఇస్ బ్యూటిఫుల్, సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అనురాగ్ ఫర్ గివింగ్ మీ దిస్. అండ్ యా, ఇంకా ఇంకేం చెప్పాలి క్యారెక్టర్ గురించి? అండ్ నరేష్ గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేయండి. సార్ నరేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, శ్రీలక్ష్మి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, నేను ఇంటికి వెళ్ళి అమ్మకి చెప్పేదాన్ని, మీకు బిలీవ్ అవుతుందా, మీరందరూ టీవీలో చూసి మూవీస్లో థియేటర్లో వెళ్ళి చూసేవారు, నేను వాళ్ళతో పని చేస్తున్నాను. అంటే చిన్నప్పుడు మమ్మీ వాళ్ళందరూ ఫ్యాన్స్, సూపర్ సూపర్ ఫ్యాన్స్. నేను నాకు ఆ అవకాశం దొరుకుతుంది పని చేయడానికి, ఇట్ ఈస్ డ్రీమ్ కమ్ ట్రూ కూడా కాదండి, బిలీవ్ అవ్వదు. అంటే నేను అంత స్థాయికి వచ్చానా కూడా నాకు బిలీవ్ అవ్వట్లేదు. సో ఐఎమ్ జస్ట్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సార్. ప్రియ గారు హాయ్. సార్ ఇందాక నుంచి అందరికి ఒక డౌట్ ఉంది, వాటర్ అని చెప్పేసి ఏదో జ్యూస్ తాగుతున్నారు ఏంటి అని చెప్పేసి బాటిల్లో. బ్లాక్ వాటర్ అండి. ఓకే, మినరల్ వాటర్ లో ఇట్స్ బ్లాక్ వాటర్. యు సీ ఆల్ అవర్ క్రికెటర్స్ ఆల్వేస్ డ్రింకింగ్ ఇట్. సార్ లీటర్ ఎంత సార్? ఆల్కలైన్ వాటర్ ఏమా? లీటర్ ఎంత సార్? అది అది మీరు కంపెనీని కనుక్కోండి. ఇట్ జస్ట్ స్టాప్స్ యువర్ థర్స్ట్ అండ్ రిడ్యూస్ యువర్ అసిడిటీ. ఐ గాట్ యూస్ టు దిస్ ఆఫ్టర్. దాని మీద దృష్టి పోయిందా మీకు? ప్రియ గారు సార్ ఇంకొకటి, యాక్చువల్గా మన బర్త్డే అప్పుడు కూడా అందరం సెలబ్రేట్ చేసుకున్నాం, 50 ఇయర్స్ కంప్లీట్ అయింది యాక్టింగ్ కెరియర్ లో. ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ వి ఆర్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియ గారు, నరేష్ గారు, ప్రియ గారు ఒక్క నిమిషం, వన్ మినిట్ అన్న. యాక్చువల్లీ నరేష్ గారు మీ గ్లామర్ కి సీక్రెట్ ఆ బ్లాక్ వాటర్ ఏనా? కాదండి, కాదు, ఖచ్చితంగా కాదు. నా గ్లామర్ సీక్రెట్ నా హ్యాపీనెస్, పాజిటివిటీ అండ్ వాట్ యూ కాల్ డైట్ అండ్ ఫిట్నెస్. బ్లాక్ వాటర్ డెఫినెట్లీ విల్ గివ్ మీ ఎ బూస్ట్ ఆఫ్ ఎనర్జీ. అది యాక్చువల్లీ మీరు స్క్రీన్ మీదకి రాగానే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది, అంటే ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్ చేస్తాడు ఈయన అని చెప్పి ఇలా ముందుకు వస్తాం. సో అది వీరాంజనేయులు విహారయాత్రలో ఎంతవరకు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీరు ఖచ్చితంగా ఇంకొక స్టెప్ అహెడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, నా 50th ఇయర్లో ఇది నా గోల్డెన్ ఫిల్మ్ అని చెప్పాను. దట్స్ హౌ ఐఎమ్, ఇది మార్కెట్ చేయడం కోసం కాదు. ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ వెయిటింగ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ అగైన్. ఐఎమ్ డబ్ ఫర్ ద ఫిల్మ్. అది అయింది, చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాం అందరం కూడా, ఆల్ ఆఫ్ అస్, మీ రాగ్మయూర్, ఆల్ ఆఫ్ అస్ వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ యాజ్ యాక్టర్స్. మా అందరికి కూడా చాలా రేర్ ఫిల్మ్ అండి ఇది. లాస్ట్ క్వశ్చన్ డైరెక్టర్ గారికి. ప్రియ గారు, స్క్రీన్ మీద బ్రహ్మానందం గారిని చూసే అవకాశం ఉందా? ఓన్లీ వాయిస్ వర్క్ మాత్రమే? అది చెప్పకూడదు. వాట్స్ ద ఫిల్మ్ సార్? వాట్స్ ద ఫిల్మ్? ప్రియ గారు, అండ్ నరేష్ గారు, సార్ మీది 50 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది, యాజ్ వెల్ యాజ్ బాలకృష్ణ గారిది కూడా 50 ఇయర్స్ కంప్లీట్ అయింది. అంటే ఈ మూమెంట్ని మీరు ఎలాగా, అంటే మీ 50 ఇయర్స్లో ఏదైనా ఒక అచీవ్మెంట్ థింగ్, ఏదైనా ఒక మెమొరీ ఏదైనా చెప్తారా మాకు? అంటే ఐ థింక్ వి విల్ హ్యావ్ ఎ సెపరేట్ ఇంటర్వ్యూ, విల్ ఎంజాయ్. బట్ అంటే జనరల్గా ఏంటంటే నేను అంటే 1973-2 చైల్డ్ యాక్టర్గా వచ్చానండి. సో నాకు అన్ని అచీవ్మెంట్స్ నథింగ్ ఇస్ అన్ అచీవ్మెంట్ అండ్ ఇట్స్ ఎ ట్రావెల్. బట్ హ్యాపీనెస్ ఏంటంటే ఈ ఇండస్ట్రీలో ఈ ట్రావెల్ ఉందే. ఇప్పుడు ఆయన బాలకృష్ణ గారు, మేము అంతా కూడా చిన్నప్పటి నుంచి ఒకటే ఏరియాలో పెరిగాం, ఒకటే చోట్ల కలిసేవాళ్ళం. సో మెనీ పీపుల్ అక్రాస్ జనరేషన్స్ వీ ట్రావెల్డ్ అండ్ వీఆర్ ఎంజాయింగ్ దిస్ ట్రావెల్. దట్ ఈస్ మై అచీవ్మెంట్ అంతే. ప్రియ గారు హాయ్. ఫైనలీ యాక్చువల్గా మీరు ఈ మధ్యన ఎక్కువ సినిమాల్లో కన్వెన్చట్లేదు, కారణం ఏంటంటే లాస్ట్ హోమ్ ఇంబుష్ చాలా చూజీగా సెలెక్ట్ చేసుకున్నారా స్క్రిప్ట్లో, లేకపోతే ఎక్కువ ఆఫర్స్ రావట్లేదా? అంతేనా? నితిన్ గారు హాయ్ అండి. ఒక్క నిమిషం బబితా. I want to do stories that my family is proud of, that I am proud of, and later on in the future also the family I will have will be proud of. So I'm choosing. గోపి జయంత్ గారు విశ్వం మూవీలో కూడా మీరు యాక్ట్ చేస్తున్నారు అన్న, హీరోయిన్ గానా లేకపోతే ఓన్లీ? కాదు సార్, క్యామియో చేస్తున్నాను. ఓకే ఓకే. నితిన్ గారు, అయితే ఫస్ట్ 90s బయోపిక్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 1 రూపీతో సబ్స్క్రిప్షన్ అని చెప్పారు, అండ్ ఇప్పుడు అది 99 చేశారు, అండ్ ఫర్దర్గా కూడా మళ్ళీ రేట్స్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లేదండి, అది 1 రూపీ పర్ డే అని చెప్పాను. 99 కూడా పర్ డే కాదు, పర్ మంతే.
సో ఇది ఎందుకంటే అది మాకు ఛాలెంజే అండి. ఇప్పుడు యాన్యువల్ సబ్స్క్రిప్షన్ పెట్టచ్చు, యాన్యువల్ సబ్స్క్రిప్షన్ పెట్టి మాకు యాన్యువల్ కూడా ఉంది ఆల్రెడీ, బట్ మేము ఎందుకు ఛాలెంజ్ తీసుకున్నాం అంటే ఎవ్రీ మంత్ మేము ఆ టోస్ మీద ఉండాలి. ఎందుకంటే ఒక 9-1 మంత్కి తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు అది చూసిన తర్వాత, వాళ్ళు తిరిగి రావాలంటే వాళ్ళకి ఇంకోటి ఇవ్వాలి. సో మేము